హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ డియర్ మామాజ్ అండ్ మామీస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మామాజ్ అండ్ మామీస్ అందరు కూడా ఈ కార్యక్రమం వింటున్నారు వింటున్న వాళ్ళందరికీ కూడా గట్టి గట్టి చప్పట్లతో మన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము చూస్తూ చూస్తూ రోజు ఎలా గడిచిపోయింది ఏమిటి మండే నుండి సాటర్డే వరకు అలా 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 వెళ్ళిపోతుందన్నమాట సో చక్కగా మరి ఈరోజు ఫ్రైడే కాబట్టి అన్ని కబుర్లు చెప్పుకుందాం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన రేడియో పార్ట్నర్ విలాస్ రెడ్డి మామకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే మామా అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పూర్ణిమ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గారు మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ పూర్ణిమ ఎస్ మరి ఇంకా ఏవైనా పుట్టినరోజులు ఉన్నాయా పెళ్ళి రోజులు ఉన్నాయా ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మామ ఈరోజు మన వాళ్ళది పెళ్లి రోజు ఉంది లేకుంటే పుట్టినరోజు ఉంది అనే విషయం మీరు చెప్పేస్తే చక్కగా వాళ్ళకి అన్ని రకాల విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం అందిస్తుంటాం అన్నమాట తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం తరఫు నుండి అలాగే ఈరోజు మీకు నచ్చినటువంటి పాటలు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కరోనా చక్కగా ఇక దగ్గరికి వచ్చేసింది హైదరాబాదులో ఒక్కరు కూడా ఏం పెట్టుకోవట్లేదు మాస్కులు అవి ఇవి కొందరు పెట్టుకుంటున్నారు కొందరు పెట్టుకోవట్లేదు కానీ ఇంతమందికి కరోనా వచ్చింది కదా కరోనా రాని వాళ్ళు ఎంతమంది మీలోనా ఏమండి బా మిమ్మల్ని అడిగేది మీకు వచ్చిందా కరోనా రాలే కదా బా ఎంత స్ట్రాంగ్ బాడీయో మీద నిజంగా సూపర్ కదా నాకు కూడా రాలేదు బట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు కరోనాని కరోనా ఈసారి ఎవరికైతే రాలేదో ఇక మీకు తిరుగులేదు పోండబా మిమ్మల్ని ఎవ్వరేం చేయలేదు ఈ ప్రపంచంలో కరోనా రాకుండా ఇంతమంది ఎగిరిపోయారు ఇంతమంది పిట్రలు రాలిపోయినట్టు రాలిపోయినరు అయినా కూడా కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయిందంటే బాబోయ్ మీరు మామూలు వ్యక్తులు అయితే ఆ మధ్య ఏమైంది తెలుసా ఈ కరోనా టైంలో నేను మార్నింగ్ మార్నింగ్ ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత ఏ మార్నింగ్ మార్నింగ్ చెట్టు దగ్గరికి ఎందుకురా వెళ్ళడం నేను దాని గురించి కాదు మాట్లాడేది ఏమండి ఇప్పుడు సరే అని చెప్పేసి నేను నేను విలేజ్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సండే ఇంట్లో ఉంటే చక్కగా పళ్ళ పుల్ల ఒకటి డెఫినెట్గా వే వేప పుల్ల ఒకటి మాత్రం డెఫినెట్గా తెచ్చుకుంటాను నేను ఫస్ట్ వేప పుల్లతో మంచిగా దంతాలను అన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పేస్ట్ క్లోజ్ అప్ డెఫినెట్గా నేను వాడేది క్లోజప్ కాబట్టి అది వాడేస్తాను అన్నమాట ఓకే అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందో ఏంటో కానీ ముక్కుల చిన్న సైనస్ అటాక్ అయిపోయింది నాకు దాంతో ఒకటే సర్ది స్టార్ట్ అయిపోయింది సర్దితో హెడేక్ స్టార్ట్ అయిపోయింది హెడేక్ తోటి లైట్గా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇక మా ఇంట్లో ముందే పెద్దోళ్ళు పాపం అమ్మ నాన్న వాళ్ళు టెన్షన్ వాళ్ళకేమైనా అవుతుందేమో అని చెప్పేసి నా టెన్షన్ నేను మా పక్కనే ఒక డాక్టర్ ఉంటారనమాట డాక్టర్కి కాల్ చేశాను సార్ ఇట్లా మార్నింగ్ నుండి కొంచెం సర్ది అనిపిస్తుంది అలాగే కొంచెం సైనస్ ఉన్నట్టుంది అలాగే కొంచెం వివరష్గా ఉంది సార్ అని చెప్పేసి అంటే మహేష్ గారు మీరు మాత్రం ఇప్పుడు రావద్దండి వాయబ్బా ఏం నేను ఎట్లా అంటాడు అని చెప్పేసి ఇంకా సరే మా ఫ్రెండ్కు కాల్ చేశాను ఏంట్రా ఈ సిమ్టమ్స్ ఏంటంటే నువ్వు ఏం చేసావు చెప్పు మార్నింగ్ నుండి అంటే ఏం లేదురా ఇట్లా చెట్టు దగ్గరికి వెళ్ళాను ఆ చెట్టు అలా అలా దులుపుతుంటే ఆ డస్ట్ అంతా పడ్డట్టుంది నాకు ముందే కొంచెం మీ డస్ట్ అంటే పడదు ఎలర్జీ అని చెప్పేసి అన్నాను ఏం లేదు చక్కగా వెళ్ళి ఒకటి పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకోపో అని చెప్పేసి అన్నాడు అనమాట పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నాను అంతే గంటలో దిగిపోయింది ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు మాస్క్ పెట్టుకోవడము ఎందుకైనా మంచిది ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి పెద్ద పెద్ద షాల్తీలేగిరిపోయారు మనం ఎంత అని చెప్పేసి మనం సైలెంట్గా అనమాట అయితే ఈ టైంలో మా తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా సడన్గా ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ పెట్టేసి రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేవారు కదా ఏమైందిరా వాడికి అంటే ఏం లేదురా ఇట్లా కరోనా వచ్చిందట అని చెప్పేసి అలా సో ఇప్పుడు అటువంటి భయం అవన్నీ ఏం లేదు చక్కగా కరోనా తగ్గిపోయింది ఓకే సెకండ్ స్ట్రెయిన్ అది ఇది అంటున్నాను కానీ ఇక్కడ అటువంటిది ఏం లేదు తర్వాత కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి అంటున్నారు నూట రెండు వందల ఎనభై రూపాయలు కిలోమీటర్ చికెన్ ఏది పట్టించుకోవట్లేదు మనోళ్ళు చక్కగా ఎండకెండుతున్నారు వానకు తడుస్తూ ఉన్నారు చలికి వణుకుతూ ఉన్నారు ఎవ్వరంతలో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో మనకు కావాల్సింది కూడా ఇలాగే అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా చాలా కోలాహలం స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ వాతావరణం అంతా కూడా కూలెక్కింది అలాగే మరి పదో తారీఖు నాడు అక్కడ కార్పొరేటర్ ఎన్ని ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరికీ కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంత కొంచెం గందరగోళంగా ఉంది అనమాట సో మనం మాత్రం ఈ ప్రపంచం ఎక్కడికన్నా ఓనియండి మీరు నేను అంతే హ్యాపీ అవునా కావాల మరి కాసేపట్లో ఒక బ్యూటిఫుల్ ఫన్నీ క్వశ్చన్స్ తోటి నేను రెడీగా ఉంటాను మీరు కూడా రెడీగా ఉండండి అండ్ బిఫోర్ దాట్ మనకు తల్లా రవీందర్ మామ ఒక మెసేజ్ చేశాడు సో ఆ మెసేజ్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం చెప్తున్నాం కదా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏమైనా ఉంటే మనం విస్ చేద్దామని చెప్పేసి సో ఎస్ ఎస్ హాయ్ మామా మహేష్ గుడ్ మార్నింగ్ టుమారో ఈజ్ మై మ్యారేజ్ యానివర్సరీ మండే ఈజ్ మై సన్ వైష్ణవ్ ఆరుష్ బర్త్డే అని చెప్పేసి సో యా తల్లా రవీందర్ మామ అండ్ అనిత గార్లకు హృదయపూర్వకంగా అడ్వాన్స్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తున్నాం ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ ఇన్ అడ్వాన్ ఎంతమందు వేరే రేడియోలో పనిచేసేటప్పుడు ఈ తాప్సీ ఉంది కదా అయితే ఈ తాప్సీ బల క్యూట్గా ఉంటుండే ఫస్ట్ మన రేడియోకి యాడ్ ఆమెనై ఇచ్చిందనమాట ఇలా రేడియో షోల్డర్ మీద పెట్టుకొని ఇలా నవ్వుతూ ఉంటుంది అనమాట ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మధ్యలో అటు ఇటు పోయేటప్పుడు అమ్మాయిని చూస్తూ ఉండేవాన్ని అరే ఈ అమ్మాయి ఎంత బాగుంది అసలు అమ్మాయి స్మైల్ ఎంత బాగుంది అది ఇది అని చెప్పేసి అనుకునేవాన్ని అప్పటి నుండి ఆమె మీద నాకు ఒక రకమైనటువంటి ప్రేమ ఒక రకమైనటువంటి ఇష్టం ఆమెను మనకు కలవలేము ఏం చేయలేము బట్ ఎలివే నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటేవాడిని అనమాట సో ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చిన తాప్సీ అనగానే ఎందుకో నా కళ్ళు కొంచెం బ్రైట్ అయిపోతాయి కళ్ళు మాత్రమే సో అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడి ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏంటి అది ఇది అని చెప్పేసి తాప్సీ మూవీస్ కూడా చూస్తుండేవాడిని కానీ ఈరోజు నాకు తాప్సీని చూస్తే చాలా అంటే చాలా బాధ చేస్తుంది తెలుసా ఒకటి కాదు రెండు కాదు చాలా కోట్లు పోగొట్టుకుంది అమ్మాయి ఏమైంది మామ ఏంటి అమ్మాయి కోసం నువ్వు ఎందుకట్లా బాధపడుతున్నావు ఏంటంటే ఏం లేదు తాప్సీ మీద ఐటీ రైడ్స్ జరిగాయట ఆ పిల్ల ఎవరో ఐదు కోట్లు ఇస్తే డైరెక్ట్ క్యాష్ తీసుకుందట రిసిప్ట్ లేదు ఏమి లేదు దాంతో పోలీసులు ఐటీ రైడ్స్ ఇది చేశారట ఈ మధ్య డైరెక్టర్ డైరెక్ట్తో తిరుగుతుందట అమ్మాయి ఈ అమ్మాయి ఇంట్లో వారింట్లో అసలు ఎన్ని ఆఫీసులు అన్ని ఆఫీసుల మీద రైడ్ చేశారట రైడ్ చేస్తే ఐదు వందల కోట్లకు లెక్క చెప్పాల్సి వస్తుందట ఇప్పుడు ఏంటి తాప్సీ పన్ను నాకు అసలు అర్థం కాదు అసలు తాప్సీ ఇంటి పేరు పన్ను తాప్సీ పన్ను అని చెప్పేసి అంటారనమాట మరి గవర్నమెంట్ వాళ్ళు ఊకుంటారా పన్ను కట్టకుంటే పన్ను తాప్సీ పన్ను ఏం కాదులే నీకున్నటువంటి టాలెంట్ ఈ ఐదు వందల కోట్లు పోతే ఎంత ఈ ఐదు వందల కోట్లు పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఇంకా ఐదు వేల కోట్లు సంపాదించుకునేంత దమ్ము ధైర్యం అందం అన్నీ ఉన్నాయి నీకు మొన్న రీసెంట్గా నాకు ఈ మధ్య పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం వేస్తుంది ఆయన ఇంటర్వ్యూస్ అన్ని బాగా చూస్తున్నాను అయితే పాపం పూరి జగన్నాథ్ గారు కూడా ఇట్లనే ఓ వంద కోట్లు పోగొట్టుకున్నాడట ఎందుకు వంద కోట్లు పోగొట్టుకున్నారు పూరి జగన్నాథ్ గారు అంటే ఏ నాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాకు తెలియదండి సినిమాలు చేస్తూ ఉన్నాను డబ్బులు వస్తూనే ఉన్నాయి ఎక్కడ చేస్తున్నాను ఏంటో అర్థం కావట్లేదు నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా డబ్బులు విన్నాయి అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నాడు అనమాట నాకు రియలైజ్ అయిందరే మనం అంత డబ్బులు సంపాదించుకోకుండా కూడా కనీసం డబ్బుల మీద రెస్పెక్ట్ మాత్రం ఉండాలి మనకు ఖచ్చితంగా అని చెప్పేసి చెంప చెల్లు అనిపించాలి అనిపించేసింది నాకు ఇంకా ఆ రోజు నుండి పైసా పైసా కూడా పెట్టుకుంటున్నారు ఎందుకంటే సడన్గా బేబీ వచ్చేసి కారులో వెళ్దాం బాగున్నదనుకో తీసుకెళ్ళాలి కారులో వెళ్తే వెళ్ళాను కానీ రాత్రి తొమ్మిది గంటలకు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దట తొమ్మిది గంటల తర్వాత ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నారు తొమ్మిది గంటల తర్వాత సో దయచేసి మీరు తొమ్మిది లోపి వెళ్ళిపోయే ప్రయాణం మళ్ళా మావా నాకు చెప్పలేదు మామ నువ్వు ఇట్లా చేయద్దు మామ కనీసం చెప్పాలి కదా మామ అంటే ఏం చెప్పాలి మామ నాకు అర్థం కాదు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తూ ఉన్నారు దీంతో ట్రాఫిక్లకు చాలా అంటే చాలా అంతరాయం ఏర్పడుతుంది సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దీనిపైన వాహనదారులు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో రాత్రి తొమ్మిది లోపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించొద్దని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారనమాట తొమ్మిది తర్వాతే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట ఆ షేక్ ఇంటికి బాయ్ వచ్చేసాడు ఏ కాజా కాజమ్మా నమస్తే శుభ సాయంత్రం మామ ఎలా ఉన్నారు మామగారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరు బాగున్నారా ఓకే అందరంటే ఎవరు ఎవరు మా ఇంటి పక్కన వాళ్ళు వెనక్కింటి వాళ్ళు ఎదురింటో వాళ్ళు ఓకే అందరూ ఓకే మనసు అంతా చాలా బాధగా ఉంది మామ ఈరోజు ఎందుకలా ఏం లేదు మావా ఇప్పుడే ఇంతకముందే టీ తాగుదాం అని చెప్పేసి టీ తెచ్చుకున్నాను ఒక కప్లో మంచిగా టీ చేశాను నా ఒక్కని కోసమే టీ వేసుకున్నాను మామ ఏమైనా బిస్కెట్స్ తిన్నాము అంటే ఏం బిస్కెట్స్ లేవు సరే ఓ పార్లీజీ ఉంది ఆ పార్లీజీ బిస్కెట్ తిందామని చెప్పేసి ఆ టీలో అద్దుకొని తిందాము ఒకటే ఉంది కదా అని చెప్పేసి అందులో జస్ట్ ఇట్లా వేసాను మామ చేత్తో ఇట్లా పట్టుకున్నాను మొత్తం పడిపోయింది మావా లోపల ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మామ నీకు అది ఉన్న బిస్కెట్ కూడా లోపల పడితే ఆ వచ్చిన బాధ ఎంత బాధకరంగా ఉంటుందో తెలుసా నిజం ఒక ఆస్తికి పోయినట్టే ఫీలింగ్ వస్తుంది నిజం ఆ బాధ ఎవరికి రాదు నీ బాధ ఎవరికి రాకూరు చాలా బాధ అందేట అయితే అంతేగా యా ఒకతను ఆర్మీ కమాండో ఇంటర్వ్యూకి వెళ్ళాడట మా ఆర్మీ కమాండో ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కమ్ ఇన్ సైడ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆఫీసర్ అంటున్నాడు అనమాట చూడయ్యా నువ్వు ఆర్మీ కమాండర్గా వచ్చావు నువ్వు కమాండోగా కూర్చో అంటే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈ పోస్ట్కు కావలసినటువంటి అర్హతలు ఇప్పుడు నేను చెప్తాను వీణు జాగ్రత్తగా ఈ పోస్ట్కు కావలసినటువంటి అర్హతలు ఏమిటి అంటే ఎప్పుడూ అనుమానాస్పదంగా ఉండే మెదడు దయలేని మనస్సు ఎప్పుడు దాడికి సిద్ధంగా ఉండటం మెండుగా ఉండే వినికిడి శక్తి అంటే పింటర్ ఆఫ్ సైలెంట్ అయినా కూడా వినికిడి శక్తి ఉండాలి అది ఎంత కష్టమైనా కనిపెట్టే సామర్థ్యం నీ ప్రత్యర్థి ఎంతటి వారైనా చంపుకు తినే సామర్థ్యం మరి ఇప్పుడు చెప్పండి మీరు ఈ పోస్ట్కు అర్హులేనా అని చెప్పేసి అనగానే సార్ సార్ ఈ ఈ పోస్టుకు మా ఆవిడ అప్లై చేసుకోవచ్చా సార్ మా బేబీ అప్లై చేసి ఎన్ని కూడా వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమైనా అధ్యయటం ఓ అడ్డర్ బాబా సూపర్ ఈరోజు మన విలాస్ బాబా బర్త్డే విషయాలు తెలియజేయండి అవును విలాస్ జంబూలా గారు జన్మదిన శుభాకాంక్షలు అండి ఎన్ఆర్ఐ కుటుంబ స్రోతులు అందరి తరపు నుంచి వీరు లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అందరితో ఆత్మీయంగా పలకరిస్తారు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మాట్లాడతారు ఇలాంటి మంచి మనస్తత్వం గలవారు అంటే మాకు ఎంతో గౌరవం అండి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విశ్వాసం సూపర్ బాగా చెప్పారు మామ మరి ఏమైనా చక్కని పాట ఒక డెడికేట్ చేసేదా బద్రీ మూవీ నుంచి ఒక సాంగ్ ఏదైనా ఓకే బద్రి మూవీ నుండి ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తాను మామ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ కాజా సో ఇక జనరల్గా మన లైఫ్లో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అయితే ఇద్దరు పెళ్లి చూపులకు వెళ్ళారు ఒకరినొకరు నచ్చారు నచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్కు ఇంకొక టెన్ డేస్ టైం ఉంది ఈ ఎంగేజ్మెంట్ టెన్ డేస్ టైంలో వాళ్ళిద్దరు మాటలు అనమాట లైక్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సరే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఒకరి అభిరుచులు వాళ్ళు తెలుసుకుంటారు ఒకరి హాబీస్ ఒకటి తెలుసుకుంటారు సో అట్లా సో ఈ అబ్బాయి అన్నాడనమాట సో ఓకే సో మీకు కారు ఉందా అని అడిగాడట అమ్మాయిని యా హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కార్ అని ఈ అమ్మాయి అందనమాట అవునా అన్న తర్వాత ఏంటి కార్ నంబర్ ఏంటి మీది అనగానే నా కార్ నంబర్ వచ్చేసి కారు వెనకలో బాయ్స్ అని రాసి ఉంటుంది అని అనమాట అనగానే ఇతను పరీక్ష అవునా నీ కారు వెనకలో బాయ్స్ అని రాసి ఉంటుందా అదేంటి అలా అంటే అవును నా నెంబర్ అన్నీ అలా కలిపితే వచ్చేస్తాయి బిఓ అని ఉంటుంది అందులోనే నెంబర్ ఉంటుంది అని అన్నదన్నమాట ఓ అవునా అని తర్వాత ఇంకా ఈ అమ్మాయి అన్నదన్నమాట సో డూ యూ హ్యావ్ ఏ కార్ కోర్స్ నాకు ఆ కార్ ఉంది బట్ నా కార్ వెనకాల కూడా బాస్ అని రాసి ఉంటుంది బీవోస్ఎస్ అని రాసి ఉంటుంది ఓ అవునా అయితే నీ కార్ నెంబర్ చెప్పు నీ కారు నెంబర్ చెప్పు అని చెప్పేసి ఇద్దరు చాటింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంతకీ బాస్ అంటే కార్ నెంబర్ ఎంత బాయ్స్ అంటే కార్ నెంబర్ ఎంత సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే ఈ పిల్లోడితో మాట్లాడక చాలా రోజులైంది అసలు ఉన్నాడా లేదా ఈ భూమి మీద ఏమోయా ఎక్కడ పోను

వాళ్ళ వాళ్ళ ఊళ్ళో వీడియో పెడతారే ఏంట్రా ఇది అమెరికా ఏమన్నా ఇల్ల ఏమన్నా అంటే అమెరికా ఎక్కడ మామా మన ఊళ్ళో మొత్తం ఇట్లా కురుస్తుంది మామ మంచు అని చెప్పేసి పెట్టాడనమాట మొత్తం కుప్పలు కుప్పలుగా పడిపోతుంది అక్కడ మనకు తెలియట్లేదు ఇంకా కొన్ని సో మరి చాలా రోజులు అయినట్టుంది కదా రేడియోకి కాల్ చేయక అంతా బాగా వెరీ నైస్ ఉండండి లైన్లో ఉండండి మనం మాట్లాడేద్దాం మనకు మిత్రులు వచ్చారు మన గ్యాంగ్ వచ్చేసారు మన గ్యాంగ్తో మాట్లాడే సైలెంట్ సైలెంట్గా మనం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం నో క్లమ్జీ అట్మాస్ఫియర్ ఓకేనా చాలా అంటే చాలా కూల్ గా మాట్లాడేసుకుందాం మామ హలో హలో మా ఫ్రెండ్ ఒక అతనుంచి బాగా బాధపడుతూ ఉన్నాడు మామ ఎవరు మామ అంటే మా మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఇట్లా మహేష్ గారు నాకేం అర్థం కావడం లేదండి భోజనం చేస్తూ మీ ఫ్రెండు మామిడికాయ పచ్చడి ఉందా అని అడుగుతూ ఉన్నాడు అంటే నేను చేసినటువంటి కూరలు సరిగా లేవా అండి అని నాకు అర్థం కావట్లేదండి కొంచెం చెప్పవా నేను ఏ కర్రీ వండినా ఏం చేసినా ఆ కర్రీ తిన్న తర్వాత ఆవకాయ దాని అంటూ ఉన్నాడండి దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అడిగింది మామ ముందుగా ఏ విధంగా అర్థం చేసుకోవాలో వీరందరూ మీరు అందరికంటే రాజనీతజ్ఞులు మావా మీరు చెప్పండి భయపడి బా చెప్తే బాగుందని చెప్తే భయం తోటి బాగా చెప్పలేదంటే ఇంకో ఇబ్బందితో రకరకాల పాదలతో పడుతూ ఆ అవకాశం ఇవ్వే బాబు నేను తిని బాగా సంతోషిస్తాను అంటే ఏంటి అసలు అంటే ఆయన ఆవిడకే పచ్చడి తినాలనిపిస్తుందా లేదంటే ఆమె ఉండినటువంటి కర్రీస్ సరిగా లేవా కర్రీస్ బాగాలేవు మామ ఎందుకంటే కారం ఆడించుకోవడం ఈ మధ్య ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కారం ఇదివరలాగా అంటే సీరియస్ గా చెప్తాం ఇదివరకలా కారం ఆడించడం మానేసి అందులో మసాలా దినుసులు వగేర వేసేసి కారాన్ని చంపేసి దాని ద్వారా పసుపు చేసేస్తున్నారు దాన్ని అందువల్ల కూరలు పాడైపోతున్నాయి కారం కారం లాగా ఆడించుకుంటే కూరలు మంచి ఉంటాయి మసాలానికి అంటుకుంటది మరి తింటే సో చిరంజీవి అడుగుదాం చిరంజీవి హే చిరంజీవి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చిరంజీవి అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సో అమ్మాయి కారు వెనకాలో బాయ్స్ అని రాసి ఉంది అబ్బాయి కార్ వెనకాలో బాస్ అని రాసి ఉంది సో బాస్ అంటే కార్ నంబర్ ఎంత బాయ్స్ అంటే కార్ నెంబర్ ఎంత బాయ్స్ అంటే బాయ్స్ అంటే ఆ బాయ్స్ అనే దానిలోనే నంబర్ ఉంటుంది

ఒకసారి ఏమైందంటే మామ మా విలేజ్లో నేను లైఫ్ బాయ్ సబ్ పెట్టుకునేది మా చిన్నప్పుడు అయితే వాడు చెరువులకి పశువులను తీసుకెళ్ళాడు మామ ఇంకా వాడితో నేను వెళ్ళాను ఊరికే ఎప్పుడూ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాడు ఆ బర్రెలకు లైఫ్ బాయ్ తోటి అడుగుతున్నాడు నే అన్న అరే ఈంద్ర బర్రెలకు కూడా సబ్బు పెడుతున్నావా అంటే ఏమున్నది సార్ పది రూపాయలలో వస్తాయి అన్ని బర్రెలకు సరిపోద్ది ఇదే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ లైఫ్ బాయ్ సబ్బు మాత్రం వాడు ఇంత అన్యాయం బర్రెలకు వాడతారా మా సబ్బది అది ఓకే బాగుంది మా అంతా వాడితే అయిపోద్ది అని ఒక దారంతో రెండు మొక్కల కింద కట్ చేసి ఏ మొక్కగా మొక్క వాడేవారు మామది లైఫ్ బాయ్ అవును భలే మెమరీ గుర్తు చేశారు యా మంచి విషయం గుర్తు చేశాను సో మరి మరి మణికంట కింద మణికంట ఏమన్నా కార్ నెంబర్ చెప్పగలరా ఏదైనా కార్ నెంబర్ ఇంకోటి వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ మామా ఓకే బాగా ట్రై చేసేవి మామ ఇంకా ట్రై చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ అలాగే వీరేంద్ర ఎలా ఉన్నారు మన తాజా పరిస్థితి మన వైజాగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు సూపర్ ఉన్న మా వైజాగ్ అంతా చాలా నిండుగా చక్కగా ఆహ్లాదంగా ఉన్నాం ఏ ఇబ్బంది లేవు హెల్త్ వైజ్ కూడా బాగున్నాం ఓకే చాలా ఆహ్లాదంగా ఉన్నాం ఓ రకంగా చాలా ఆహ్లాదంగా ఉన్నారు ఓకే చిరంజీవి మీరు ఎలా ఉన్నారు ఏమైనా ఆన్సర్ వచ్చిందా చిరంజీవి మావా చిరంజీవి కాలే 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 చాలా మంది అడుగుతున్నారు ఇది రికార్డెడ్ షోనా లైవ్ అని అంటే ఇంతకు ముందే సార్ అడిగారు ఏమండి మీరు దయచేసి తప్పగా అర్థం చేసుకోవద్దు ఇది రికార్డెడ్ షో కాదు ఇది లైవ్ షో అందులోకి లైవ్ బాయ్ కూడా గుర్తు చేశారు యా ఓకే బాగుంది మామ థ్యాంక్ యూ మంచి ఆన్సర్ చెప్పారు మీరు మీరు చెప్పినటువంటి ఆన్సర్ చెప్పేసి వీరేంద్ర గారు ఎయిట్ జీరో సో చూద్దాం ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ఇది నిజం చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు కూడా ఒక ఆన్సర్ పంపించేశారు ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ అనేది బాయ్స్ కారా అవునండి వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇయర్ మామజ్ ఇన్ మామేజ్ చూసారు కదా మరి బాయ్స్ అంటే ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ కరెక్టేనా నిజంగానేనా బాగా ఆలోచించండి ఆలోచించి చెప్పే ప్రయత్నం చేయండి అలాగే మరి చాలామంది చంద్రుని మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రీసెంట్గా ఒకటి వచ్చిందనమాట అంటే వాళ్ళు ఫ్రీగా మనకు ఆఫర్ ఇస్తున్నారు వెళ్ళొద్దామా చంద్రుని మీదకి అందరం కాకుంటే ఎనిమిది మందికేనట ఎనిమిది మందికే అవకాశం మరి ఆ ఎనిమిది మంది ఎవరో మీరు డిసైడ్ చేయండి ఫస్ట్ ఆయన చంద్రుడి మీకు తీసుకెళ్తాడట ఎయిట్ క్రూ మెంబర్స్ వాంటెడ్ ఫర్ ద మిషన్ టు ద మూన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డబ్బుల గురించి ఆలోచించకండి రూపాయి ఖర్చు లేకుండా చంద్రుడిపైకి తీసుకెళ్తానని అంటున్నాడు జపనీస్ కుబేరుడు యాసుకు మజువా డియర్ మూన్ పేరుతో స్పేసిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ సివిలియన్ ట్రిప్లో ఎనిమిది మందిని మూన్ మూన్కి ఆయన ఫ్రీగా తీసుకెళ్తానని చెప్పేసి ప్రకటించాడు ఎవరైనా ఈ ట్రిప్కు అప్లై చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు మార్చి పదిహేను తర్వాత తెలియజేస్తా అని చెప్పేసి అన్నాడు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి మీరు వెళ్ళొచ్చు ఆయన అనుకుంటున్నారు ఆయన జపనీస్ కుబేరుడు యూసాకో యూసాకో మజువా మరందరూ కూడా రెడీగా ఉండండి నేను కూడా చక్కగా రెడీగా ఉంటాను అలాగే విజయ్ గారు మెసేజ్ చేశారు టూ సిక్స్ నైన్ సెవెన్ బాయ్స్ అని చెప్పేసి ఎట్లా టూ ఎట్లా వచ్చింది మేడంకి బి కదా బాయ్స్ అంటే బీ కదా ఓహో ఆల్ఫాబెట్లో ఏ ఒకటి బి ఒకటి వేసారా బి టూ అని వేసారా వెరీ నైస్ బాగానే ఉంది మళ్ళీ టూ సిక్స్ సిక్స్ ఎలా వచ్చింది మేడంకి ఓకే ఆ విధంగా వచ్చేసారు అట్లా కాదండి ఏం లేదు ఇప్పుడు స్ బాస్ కరెక్ట్గా ఈ బాస్ నెంబర్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అలాగే బాయ్స్ అనే ఒక నెంబర్ను మనం అబ్జర్వ్ చేస్తే అందులో ఒక నంబర్ దాక్కొని ఉంటుంది అన్నమాట ఆ నెంబర్ ఇప్పుడు మనకు కావాలి సో మొత్తానికైతే బాయ్స్ అనేది తల్లా రవీందర్ మామ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ అని చెప్పేసి అన్నాడు సీ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి ఈ సుగుణ గారు మాత్రం వాయబ్బా ఏంటి మేడం మీరు ఏం చేస్తారు అసలు సుగుణ గారు అలా ఎలా చేశారండి టూ జీరో వన్ నైన్ వన్ నైన్ అని చెప్పేసి మేడం చెప్తున్నారనమాట అండ్ ఒక మంచి పాట విందాం పాట విన్న తర్వాత ఎందుకంటే ఇక విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటు చైనా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇటు ఎస్పెషల్గా అమెరికా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే అమెరికా వాళ్ళైతే చాలా అంటే చాలా ఎలన్ మస్క్ ఆయన చాలా అంటే చాలా విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు అనమాట సో మరి ఎవరు వెళ్తారు ఏంటి పైకి చందమామ మీద ఏమేమి ఉన్నాయి చిన్నప్పుడు మనం చందమామని చూస్తే అందులో ఎవరో ముసలావిడ ఉంది అని చెప్పేసి రాట్నం అడుగుతుంది అని చెప్పేసి అలా చాలా అంటే చాలా చూసేవాడిని తర్వాత మా బేబీని చూసిన తర్వాత అర్థమైపోయింది నాకు ఇంకా చందమామ అవసరం ఏంటో మధ్యలో ఏదేదో పాటలు వస్తున్నాయి ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు మామూలు రాగానే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు యా ఎవరండి మామా హాయ్ నమస్తే అండి వెల్కమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెల్లారిందో ఈ మామ మన బ్యాచ్ ఎక్కడ పోయారు సుగుణ గారు మామా యా సో మీరు రాగానే మిగతా వాళ్ళు మూడు రకాలు అడగతారు మామా ఏం చెప్పాలో అర్థం కాదు ఒక కోసన్ కి రెండు మూడు ఆన్సర్లు ఉన్నట్టు చెప్తారు వన్ ఆన్సర్ అడగతారు ఏం సమాధానం ఇవ్వాలో తెలియదు బావా అవునా మీ దగ్గర ఏమున్నాయి ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు బాయ్స్ అంటే హిందీలో ట్వంటీ వన్ వస్తుంది కదా మామ అదా మీరు అడిగింది అమ్మా దుర్గపట్టేశారా ఆన్సర్ ఎక్కిస్ నేను ఆన్సర్ చెప్పి కన్ఫ్యూజ్ అనుకున్నాను ఏంటంటే ఇంకోటోటీన్ లాగా అనిపించిందా ఓకే బాగుందండి చక్కగా ఏమండి ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని దానికంటే ముందుగా మీకు ఒక జోక్ చెప్పేదా మంచిది చెప్పండి ఒక మంచి జోక్ చెప్పేదా చెప్పండి మా ఆవిడ అంటే మా బేబీ నిన్న ఒక వైట్ పేపర్ ఇచ్చేసి నా మీద మీ అభిప్రాయం ఏంటో రాయండి అని చెప్పేసి చెప్పిందండి ఆమె వైట్ పేపర్ తీసుకొచ్చింది తీసుకొని వచ్చేసి నా మీద మీ అభిప్రాయం ఏంటి అని అన్నదండి అనగానే నేనే ఆలోచించానమాట వాయబా నేను ఏం రాస్తే ఏం కొంప మురుగుద్దో ఏందో అని చెప్పేసి ఆ పేపర్ను అలానే ఉంచేశాను ఉంచేస్తే మళ్ళీ నైట్ వచ్చింది అనమాట ఏంటి పేపర్ అలానే ఉంది ఏం రాయలేదా అని అడిగింది అనమాట అంటే బేబీ యాక్చువల్లీ యూనో నువ్వు ఈ తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైనటువంటి మనసున్న దానివి అందుకోసం ఏం రాయలేదని చెప్పి చెప్పిన రాత్రి నా కోసం పన్నెండు గంటలకు చక్కని పాయసం చేసి వన్ థర్టీ వరకు పాయసం పెట్టింది ఎంత ఇదోళ్ళే ఉంటారు మావాడే ఇది ఇంకా చాలా మంచి తెలివి కలదామే అట్లా అట్లా అనగానే ఇంకా ఇమ్మీడియట్గా పాయసం తీసుకొచ్చి మరీ బలవంతంగా తినిపించేసింది ఎంత గండం గడిచిందండి నిజంగా గండం ఎందుకు మావా అయ్యే మనం పుసుకునేమన్నాడు రాసినాం అనుకో అయిపోయా మన పరిస్థితి నాకు నాకు లైఫ్లో ఏంటంటే ఏం చేసినా కూడా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కనీసం ఒక్క వన్ మినిట్ ఆలోచించాలి ఏం గొంపలు మునిగిపోవు వన్ మినిట్ హడావుడిగా ఇప్పుడు ఇమ్మియట్గా ఏమండి అర్జెంటుగా ఒక ఇవ్వండి అన్నది అనుకో మనం ఏదో తొందరపడి కరువు ప్రాంతంలో ఉన్నట్టుగా ఆ పని చేయాలి ఒకరి విషయం ఆలోచించి ఎందుకు ఏంటి ఎలా అబు యాడ్ చేశారా ఎలా అని అసలు ఇవన్నీ ఆలోచించాలి ఏదైనా అంటే మనం ఆలోచించి అడిగేయాలి నాకు ఇన్ని రోజులు ఆలోచించలేక అంటే నాకు లేకుండే తెలివి చాలా ఇడివన్ అయిపోయాను ఇప్పుడు ఇప్పుడే అన్ని ఐడియాస్ వస్తున్నాయి నాకు ఓకే సో మరి చక్కగా ఏ పాట ఇందా మన మన బ్యాచ్ ఏది ఇంకా రాలేదు బాబా ఏమండి సుధా గారు ఎక్కడున్నారు అలాగే నళిని గారు ఎక్కడున్నారు అలాగే ఇంకెవరు బ్యాచ్ రావటం లేదు అంటే మీ మీరు ముగ్గురే కదా మేబీ ఫ్రైడే కదా మరి వాళ్ళు పూజలు పునస్కారాల్లో ఏమైనా ఉంటారో ఏంటో తెలియదు అయితే నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీరు అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతారా కొంచెం మామ ఓకే సో మీ ఇంట్లో ఇంకెవరు తాగుతారా అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగుతారు మా ఎక్కువ తాగుతాడానికి దాన్ని ఏంది స్వరం పడుతుంది అంటారా కదా ఎక్కిల్ స్పీడ్ స్పీడ్ చిన్నప్పుడు అన్నం తినేటప్పుడు ఇట్లా ఇట్లా మనకు స్వరం పడేట్టు కాగానే అనగానే నెత్తి మీద కొట్టేట అనమాట కొట్టేసి ఎవరో బాగా గుర్తు చేసుకుంటారా నేను నిజంగా నాకు నిన్నటి నుంచి ఒకటే ఎక్కిళ్ళు వస్తున్నాయండి

మన మన సమయం తెలుసు కదా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు మన బ్యాచ్ టైము ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మీరు అన్ని వంటలు కార్యక్రమాలన్నీ కూడా రెడీ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయి మీరు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు కాల్ చేయాలమ్మా సరే మీరు రెడీ కావాల్సిన అవసరం లేదు రెడీ కాకుండా మీరు చేయడం ఎందుకంటే పొరపాటున మీరు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు రెడీ అండి అన్నాను అనుకో మీరు కాల్ చేసే వరకు తొమ్మిదిన్నర అయితే ఓకే గారు ఎలా ఉన్నారు మీరు అన్నం తినేటప్పుడు వాటర్ తాగుతారా కదా ఒక నిమిషం ఉండండి మిగతా మనం వాళ్ళని అడుగుదాం ఏమండి మిమ్మల్ని అది కదా ఒక నిమిషం ఏమండి మిమ్మల్ని అనేది మీరు అన్నం తినేటప్పుడు మధ్యలో ఏమైనా వాటర్ తాగుతున్నారా అన్నం తిన్న తర్వాత తాగుతారా లేదంటే అన్నం తినే ముందు తాగుతారా మిమ్మల్ని అడిగేది అన్నం తినేటప్పుడు మధ్యలో వాటర్ ఏమైనా తీసుకుంటున్నారా అయితే ఒక్క క్షణం నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి వీళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తా విషయం సుధా గారు

విలాస్ గారికి జోక్ చెప్తారా విషయం చెప్తారా ఉందా చెప్పండి నాకు ఫస్ట్ ఓకే చెప్పండి నల్లి గారి తరపు నుండి సుధా గారి తరపు నుండి అండ్ అలాగే సుగ్న గారి తరపు నుండి విలాస్ మామ మెనీ నన్ను మార్నింగ్ మార్నింగ్ ఒక ఆయన అనమాట మావా మహేష్ గారు నా భార్య నన్ను లెక్క చేయడం లేదు మావా ఏం చేయాలని అర్థం కావట్లేదు అని అడిగాడు అనమాట నేనేమన్నా అంటే నీ భార్య నిన్ను లెక్క చేయడం లేదంటే పాప ఆమెకు లెక్కలు రావేమో అని చెప్పేసి అంతేనా ఓకే ఓకే సరే మరి మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము మనం మీకు ఒక మంచి విషయం చెప్పాలి ఎందుకంటే సమయం లేదు తినేటప్పుడు నీళ్లు తాగడం కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే పెద్దలు భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిది అని చెప్పేసి అన్నారనమాట భోజనానికి ముందు అరగంట అంటే మనం భోజనం చేస్తామంటే ముందు ఒక అరగంట ముందు కొన్ని వాటర్ తాగాలి భోజనం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత వాటర్ తాగాలట కానీ భోజనం చేస్తుండగా నీళ్లు తాగడం వల్ల నీరసం అలసట ఎక్కువగా వస్తాయట భోజన సమయంలో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో విడుదలైనటువంటి జీర్ణ రసాలు పలుచగా మారుతాయి తేన్పులు అజీర్తి గ్యాసు కడుపు బరం ఇంకా మిగతా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అందుకోసమే భోజన సమయంలో వీటిని తీసుకోవద్దంటే పూర్తిగా కాదు కొద్దిగా తాగాలని అర్థం ఇప్పుడు నలిని గారు లాగా నాలుగైదు గ్లాసులు తాగవద్దు మందులో అవునా అలాగే ఎంత అన్యాయం జరిగింది ఎంత ముచ్చట జరిగింది ఒక మంచి విషయం చెప్తాను మీకు ఇది ఎక్కడ అంటే ఎక్కడ ఇది మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లో జరిగిందండి ఇది యూపీ రాంపూర్ జిల్లాలో ఒక అమ్మాయిని నలుగురు యువకులు ప్రేమించారండి ఏమండి వింటున్నారా చెప్పండి ఒక అమ్మాయిని నలుగురు యువకులు ప్రేమించారు అయితే ఈ ఈ విషయం తెలిసినటువంటి యువకులు ఏం చేశారంటే సరే 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 అట్లా కాదు ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని ఒక అమ్మాయి నలుగురు యువకులను ప్రేమించిందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి నలుగురు యువకులను ప్రేమించింది ఈ విషయం తెలిసినటువంటి యువకులు అమ్మాయిని ఎత్తుకెళ్ళారండి ఎత్తుకెళ్ళిన తర్వాత గ్రామస్తులు మళ్ళీ వాళ్ళను ఊరికి తీసుకొచ్చారు ఊరికి తీసుకొని వచ్చేసి అరే నలుగురిని ప్రేమిస్తే నలుగురు తీసుకెళ్తారా ఎవరైనా అట్లా కాదురా అని చెప్పేసి తీసుకొని వచ్చేసి ఆ నలుగురు యువకులను ఏం చేశారంటే ఒక లక్కీ డ్రా వేసారటండి ఆ యువకులలో ఎవరో ఒకరితో పెళ్లి చేయాలని చెప్పేసి నిర్ణయించారు నీకు ఎవరంటే ఇష్టమమ్మా అని చెప్పేసి అనగానే ఆ అమ్మాయి నాకు అందరి ఇష్టమే అండి అని చెప్పేసి ఎక్కడుందో ఏందో అమ్మాయి ఏ మనిషి ఏందో అయితే అయితే మీలో ఎవరో ఒకరిని నిర్ణయించుకోండి అని చెబితే అబ్బాయిలు కూడా అసలు వినలేదట సరే అని చెప్పేసి ఏం చేశారు ఇక ఇడవం అంటే పాము కోపం వదిలిపెట్టి అంటే కప్ప కోపమా ఏదో మింగం అంటే పాము కోపమా సామెత ఏంటండి ఇది పాము అంటే ఏ మింగం అంటే మింగం అంటే పాము కోపం విడమంటే కప్ప కోపం అట్లా చెప్పాలి అంటే మీరు మంచి ఓకే అయితే ఏం చేసారంటే లక్కీ డ్రా చేశారనమాట లక్కీ డ్రా చేసిన తర్వాత ఆ నలుగురు పిల్లల పేర్లు ఒక దగ్గర రాసి అప్పుడు ఆ అమ్మాయిని తీయమన్నారట లక్కీ డ్రా తీసేస్తే ఒక అబ్బాయి పేరు వచ్చేసింది ఇప్పుడు చక్కగా ఆ అబ్బాయితోటి పెళ్లి చేశారు

ఈ విషయం చెప్పాను అలాగే మరి వేసవికాలం వస్తుంది కాబట్టి ముంజలు ఉంటాయి ఆమె దగ్గర బాగా అవునా ఉంటాయి ఓకే ముంజలు కూడా బాగా తినండి అలాగే ఇక్కడ నుండి నేను మీ ఊరికి ఒకవేళ వైజాగ్ నేను రావాలనుకుంటే ఒకప్పుడు ఇప్పుడు వైజాగ్ గరీబ్ రథి మనం ఎక్కామనుకోండి అనుకోండి ఎక్కేస్తే చక్కగా వాళ్ళే మనకు ఏసీ ఉంటుంది లోపల మంచి స్వెటర్ ఇస్తారు పడుకోవడానికి చాలా మంచిగా నీట్గా ఉంటుంది చాలా కూల్గా వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో బోర్ కొడితే మనకు మొబైల్ ఉంటుంది కానీ మొబైల్లో ఒక్కొక్కసారి సిగ్నల్స్ వస్తే రావు కానీ రైల్వే శాఖ ఈ నెల నుంచి రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ సేవలు ప్రారంభిస్తుందండి ఓకే కంటెంట్ ఆన్ డిమాండ్ సేవలు అంటే ఏంటంటే ప్రయాణికులకు తమకు నచ్చినటువంటి సినిమాలు వినోద కార్యక్రమాలను చూస్తూ ప్రయాణం చేసుకోవచ్చు వాళ్ళు ఇది ప్రీ ప్రీపెయిడ్ మోడ్లో ఈ సేవలు అందిస్తున్నాయి అన్నమాట మీడియా బఫర్ కాకుండా రైల్టెల్ సంస్థ భోగి సర్వీస్లను ఏర్పాటు చేస్తుంది మొత్తము ఓ ఎనిమిది వేల రైళ్ళలో ఏర్పాటు చేస్తారంట ఏం లేదు అక్కడ ఒక టీవీ పెడతానండి అందులో రీఛార్జ్ మనం చేసుకుంటే వంద రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇష్టమైనటువంటి సినిమా మనం చూడవచ్చు అందులో సో ప్రీపెయిడ్ మోడ్లో మనం అంటే మన మొబైల్లో కూడా మనకి ఏది కావాలంటే అది యాక్సెస్ ఇచ్చేసి వాళ్ళు అందరూ చోట్లు ట్రాన్స్ఫర్ చేసేస్తారు కానీ పొరపాటున ఒకవేళ టీ మరి ఒక భోగికి ఒకటి టీవీ ఉన్నప్పుడు అరే నువ్వు ఆ సినిమా పెట్టా అంటే వీడు ఈ సినిమా పెట్టాలంటే వాళ్ళు ప్రాబ్లం అయిపోతుంది వీడు పొరపాటున మీరు నేనే ప్రయాణిస్తున్నాను అనుకో నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా ఈ మధ్య ఒక సీన్ వచ్చేసింది కిడ్నాప్ అని ఒక సీన్ వచ్చిందండి ఇంగ్లీష్ మూవీ నేను ఊరికి రాత్రి పన్నెండు గంటలకు నిద్ర వస్తలేదు ఏమొస్తలేదు బయట కుక్కలు అరుస్తూ ఉన్నాయి ఒక్కనే ఉన్నాయి ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు కుక్క ఏడుస్తూ ఉంది దూరం నుంచి వెళ్ళి అమ్మా ఇట్లా కాదు అని చెప్పేసి భయం వేసి నేను ఏం చేశానంటే ఆ టీవీలో ఏదో చూస్తూ ఉంటే సడన్గా కిడ్నాప్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చిందండి ఇంగ్లీష్ మూవీ నేను నిజంగానే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక్క రెండు నిమిషాలు చూద్దామని స్టార్ట్ చేశానండి రెండు గంటలు చూసినా అండి ఈమె వాళ్ళ కొడుకు కోసం పరిగెడుతూ ఉంటుంది వాడేమో దొరకడు ఆ కిడ్నాపర్ ఒక రకంగా వాయబా అసలు చాలా అంటే చాలా కష్టమైపోయిందండి లాస్ట్కు ఆ పోరాడు దొరికిన తర్వాత అప్పుడు రాత్రి మూడున్నరకు నిమ్మలంగా వండుకున్న జీవితంలో ఇంకెప్పుడు చూడాలి

అలాగే టూ జీరో ఫోర్ ఫైవ్ ఇగో నా మీద స్టార్ట్ చేసింది మీరు మీరే కంటిన్యూ చేయండి అని అంటున్నారు మేడం ముందే పద్మజ మేడం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు హిందీ పాటలు వాడేటోళ్ళందరూ కూడా చక్కగా హిందీ పాటలు మీరు పాడుకోవచ్చు బోల్డ్ అని కలక్షేపం ఉంటుంది మేడం తోటి సరేనా మేడం కూడా కాల్ చేసి నేను మళ్ళీ మాట్లాడుతాను బాబాయ్ ఇక మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీ మామ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ మామ అండ్ అలాగే వల్లి గారు అండ్ అలాగే చక్రి గారు అండ్ అలాగే పద్మావతి అండ్ ప్రభాకర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ ఆన్సర్స్ తెలియజేశారు మళ్ళీ మనం మండే రోజు ఎగ్జాక్ట్లీ ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీకోసం సిద్ధంగా ఉంటాను స్టే ఆన్